కేసీఆర్ దగ్గరికి వచ్చిన తర్వాత మాకంతా బాగానే ఉంది. అంతకుముందు నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు బాగా ఆరోగ్యం బాగా నడుస్తున్నాను. ఏ మందులు కూడా వాడటం లేదు. అంతా బాగానే ఉంది. మా మనవడు అల్లర్ చేస్తా ఉంటే గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక లాకెట్ ఇచ్చారు. ఆ గోమతి లాకెట్ వేసిన తర్వాత అల్లర్ తగ్గిపోయి చాలా బుద్ధిమంతుడిగా ఉంటున్నాడు. మాకంతా బాగానే ఉంది. ఓం నమః శివాయ్, శ్రీ మాత్రే నమః. అమావాస్య రోజున ఇలాంటి చిన్న క్రియ నమ్మకంతో ఆచరించి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కూడా కలిగి తీరుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ఈ చిన్న క్రియ చేయండి. అమావాస్య రోజు చక్కగా మీరు దుర్గాదేవి యొక్క ఫోటో పెట్టుకుని ఆ ఫోటో ముందు 4 ఒత్తులు వేసి విప్ప నూనె వేసి దీపారాధన చేయండి. ఆ రోజు నుంచి 41 రోజులు చేయాలి. ప్రతిరోజు కూడా ఈ నామాన్ని మనసులో జపించాలి. ఓం ఈశా వాసంచ కుహ్య, ఓం ఈశా వాసంచ కుహ్య, ఈ యొక్క నామాన్ని మనసులో జపించాలి. కుదిరిన వారు 108 సార్లు, లేని ఎడల 54 సార్లు, ఇంకా చేయలేము అనుకున్న వాళ్ళు 21 సార్లు మనసులో దృఢ నిశ్చయంతో మీ సమస్య ఏమిటో అది చెప్పుకొని ఆ సమస్య నెరవేరుతుంది, నా యొక్క కోరిక తీరిపోతుంది అని చెప్పి దుర్గాదేవి యొక్క ఫోటో ముందు కూర్చుని ఈ నామాన్ని పలకండి. ఇప్ప నూనెతో దీపారాధన చేయండి. అది మీ ఇంట్లో అయినా చేయవచ్చు, లేదు దేవాలయంలో అయినా మీరు వెళ్ళి చేసుకోవచ్చు. ఇట్లా మండలం రోజులు, మండలము అనగా 41 రోజుల పాటు నియమనిష్టలతో నమ్మకంతో ఆచరించాలి. ఇలా గనక చేశారు అంటే శత్రుపీడ తొలగిపోతుంది. శత్రుపీడ తొలగటమే కాకుండా అది బహిర్గత శత్రువైనా అంతర్గత శత్రువైనా సరే మీకు మిత్రులుగా మారతారు. దీంతోపాటుగా మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అప్పులు ఏదైతే ఉన్నాయో అప్పులు క్రమక్రమేపీ కూడా తొలగిపోయి తీరతాయి. మీకు నమ్మకం ఉంటే మీరు ఎప్పుడు కుదిరినా అమావాస్య రోజు ప్రారంభించి మీరు క్రమం తప్పకుండా ఒక మండలం రోజుల పాటు చేయండి. అయితే ఒక శుభ తిథి రోజున దేవాలయ ప్రాంగణంలో కానీ లేక ఎక్కడా లేని ప్రదేశంలో ఏమిటి అనంటే, మనం వేప చెట్టు రావి చెట్టు ఈ రెండింటిని ఒకే చోట పెట్టి తీరాలి. పెట్టి వాటికి నీళ్లు పోసి ఎవరినైనా కొంత పోషించమని చెప్పాలి. మరి అదే దేవాలయంలో అయితే చక్కగా మీరు ఎక్కడైనా నాటారు అంటే ఆ దేవాలయంలో వాళ్ళు వాటిని పోషిస్తారు కాబట్టి చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. లేని ఎడల మనకి ఎక్కడైనా చాలగట్లలో కానీ అక్కడ ఈ రెండింటినీ ఒకే చోట పెట్టి చక్కగా నీళ్లు పోసి 9 ప్రదక్షిణలు చేయండి. దాన్ని జాగ్రత్తగా పోషణ చేయండి. ఇలా చేయటం వల్ల మీకు గత కొంతకాలంగా పట్టి పీడిస్తున్న నవగ్రహ దోషములు తొలగిపోయి ఆర్థిక అభివృద్ధి, అలాగే మీరు ఏ కార్యం మొదలుపెట్టినా కూడా విజయవంతంగా ముందుకు వెళతారు. మరి మీకు నమ్మకం ఉంటే ఆచరించండి. దాని ఫలితం తప్పకుండా మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.